హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎంతో క్రిస్పీగా ఉండే అటుకుల స్నాక్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇవి ఒకసారి చేసుకొని బాక్స్లో కనుక నిల్వ ఉంచుకుంటే 1 మంత్ వరకు కూడా నిల్వ ఉంటాయి. నేను ముందుగా అటుకులలోకి మక్క చిప్స్ తీసుకున్నాను. ఇవి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇవి వేసుకోవడం వలన అటుకులు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇవి వేగిపోయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకోవాలి. హాఫ్ కేజీ అటుకులకి 2 కప్పుల మక్క చిప్స్ తీసుకొని వేయించి పెడుతున్నాను. నూనెలో అటుకులు వేయించుకున్న తర్వాత ఇందులో ఆయిల్ కనుక ఎక్కువ ఉంటే కొంచెం తీసి పక్కకు పెట్టుకోవాలి. మిగతా ఆయిల్లో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, 8 లేక 10 వెల్లుల్లి రెబ్బలు కచ్చపచ్చగా దంచాలి. 1/10 వరకు ఎండుమిర్చి కూడా వేసి మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న 5 లేక 6 పచ్చిమిర్చి కూడా మళ్ళీ ఒకసారి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత 1 కుప్పెడు కరివేపాకు వేసి మళ్ళీ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 గుప్పెడు పల్లీలు, ఇప్పుడు ఇందులోనే 1 గుప్పెడు 2 గంటల ముందు నానబెట్టిన శనగపప్పును వేసి మళ్ళీ వేయించుకోవాలి. పల్లీలు శనగపప్పు పూర్తిగా వేగే వరకు, క్రిస్పీగా అయ్యే వరకు ఇలాగే కలుపుతూ ఉండాలి. మనకు శనగపప్పు పల్లీలు వేగిపోయాయి. ఈ విధంగా క్రిస్పీగా ఉండేటట్లు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇందులో 1 స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో అటుకులను వేసి 1-5 నిమిషాల వరకు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ ఉండాలి. అటుకులు క్రిస్పీగా అయ్యే వరకు కలపాలి. నేను వీటికి పేపర్ అటుకులు తీసుకున్నాను. ఇవి బాగా పల్చగా ఉంటాయి. ఇప్పుడు పూర్తిగా కలుపుకున్న తర్వాత ఇందులో ఇంతకుముందు వేయించి పెట్టుకున్న చిప్స్ని ఇందులో వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. పూర్తిగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఎంతో క్రిస్పీగా టేస్టీగా ఉండే అటుకుల మిక్చర్ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.